రేపు మంగళవారం వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే మీ ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు. అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం. వేప చెట్టుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అటువంటి వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే లక్ష్మీ అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మరి వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. మంచి వాళ్ళను దుర్మార్గులు అకారణంగా ఇబ్బందుల పాలు చేద్దామనుకుంటే దైవం కూడా అట్టి వారిపై కన్నెర్ర చేస్తుందని సజ్జనులను రక్షిస్తుందని చెప్పే ఒక కథను తెలుసుకుందాం. ఒక చిన్న నగరంలో ద్రోణుడు అను నిరుపేద యువకుడు ఉండేవాడు. అతడు ఎంత పేదవాడంటే చిరిగిన బట్టలతో తైల సంస్కారం లేని జుట్టుతో పెరిగిన గోళ్లతో పోషణ లేని చర్మఛాయతో చూడగానే పిల్లలే కాదు పెద్దలు కూడా భయపడేటట్లు ఉండేవాడు. తనకు మంచి రోజులు రావాలని ద్రోణుడు ఆ అమ్మవారిని ఎప్పుడూ మనస్సులోనే ధ్యానించుకునేవాడు. ఇతని దరిద్రాన్ని చూసి ఒక ధనవంతుడు జాలిపడి రెండు మంచి జాతి దూడలను దానమిచ్చి వాటిని పోషించడానికి కొంత ధనం కూడా ఇచ్చాడు. వాటిని సరిగ్గా పోషణ చేసి జీవనం గడుపుకొమ్మని చెప్పాడు. ద్రోణుడు కూడా ఎంతో నిజాయితీతో ఆ దూడలను పెంచి పెద్ద చేసి మంచి పుష్టికల ఆవులుగా తయారు చేసి దానిమీద వచ్చే ఆదాయంతో శుభ్రమైన జీవితం గడుపుతూ అమ్మవారి మీద భక్తి సడలకుండా జీవించసాగాడు. సజ్జనులు వారి మటుకు వారు జీవిస్తున్నా దుర్జనులు ఉండనీయరు కదా. అలాగే క్రూరకర్ముడు అనే ఒక దొంగ కన్ను ఈ ఆవుల మీద పడి ఒకరోజు రాత్రి ద్రోణుడి ఇంటికి వెళ్ళి ఆ ఆవులను దొంగలించాలని పథకం వేశాడు. అదే రోజు రాత్రి ఆ దొంగ ద్రోణుడి ఇంటి ముంగిటిలోనికి ప్రవేశిస్తూ ఉండగా రాక్షసుని వంటి ఆకారంతో ఒకడు అదే ఇంటిలోనికి ప్రవేశిస్తూ దొంగకు కనిపించాడు. దొంగ అతనితో మాటలు కలపగా, నేను రాక్షసుని వంటి వాడను కాను, రాక్షసుడిని. నా పేరు పూర్వజన్మలో సత్యవచనుడు. పేరుకు తగినట్లు ఉండకపోవడంతో నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. ఈ ద్రోణునికి భక్తి ఎక్కువ. మమ్ములను ఈ వీధిలో ఉండనీయకుండా చేస్తున్నాడు. ఈరోజు అతన్ని చంపిగాని బయటకు వెళ్ళను అని అన్నాడు. సరే పద, ఇద్దరికీ పని ఇక్కడే అంటూ, నువ్వు ఆ యువకుణ్ణి ఈ రాత్రికి విందారగించు, నేను అతని ఆవులను ఎత్తుకెళతాను అని దొంగ రాక్షసునితో కలిసి ఇంటిలోనికి వెళ్ళాడు. ద్రోణుడు మామూలుగా నిద్రకు ఉపక్రమించగానే రాక్షసుడు అతని మీద పడి చంపపోయాడు. అయితే దొంగ అందుకు ఒప్పుకోలేదు. ముందు నేను ఆవులు తోలుకెళ్ళిన తరువాతే నీవు ఈ ద్రోణుణ్ణి చంపు, లేకుంటే నీ ప్రయత్నం తప్పితే నాకు ఆవులు దొరకవు, చుట్టుప్రక్కల వాళ్ళు దేహశుద్ధి చేస్తారు నాకు అని చంపకుండా అడ్డుపడ్డాడు. మరి ఆవులు అరిస్తే ఈ బ్రాహ్మణుడు లేచి దైవ ప్రార్థన చేస్తే నాకు దొరకడు కదా, ముందు నేనే చంపుతాను అని రాక్షసుడు గద్దించాడు. ఈ విధంగా వాళ్ళు ఎవరి పని ముందు జరగాలి అని వాదులాడుకుంటూ ఉండగా ఆ గుసగుసలు తారాస్థాయి చేరి ఆ శబ్దాలకి ద్రోణునికి మెలుకు వచ్చింది. వీరిని చూసి దిగ్గున లేచి ద్రోణుడు, ఎవరు మీరు, ఇక్కడ మీకేమి పని అని ఆందోళనగా అడిగి వెంటనే వారి అవతారాలను చూసి తనకు కీడు చేయడానికి వచ్చారని తెలుసుకుని చేతులు జోడించి కనులు మూసుకుని అమ్మవారి అష్టకం చదవటం ప్రారంభించాడు. ఆ యువకుడు అలా పఠించడం ప్రారంభించగానే అతని దృష్టి తీక్షణంగా మారి అతని కనుల నుండి అద్భుతమైన కాంతి ప్రసరించింది. ఆ కాంతికి తట్టుకోలేక రాక్షసుడు పరుగులు పెట్టాడు. దుష్టశక్తులున్న రాక్షసుడే పారిపోతే ఇక ఆ దృశ్యం చూసిన దొంగకు అక్కడ నిలబడగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దొంగ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెల్లవారగానే తెలిసి చుట్టుప్రక్కల వారంతా ద్రోణిని దైవభక్తికి ఎంతగానో అబ్బురపడి అతనికి తగిన రక్షణ కల్పించారు. అందుకనే సజ్జనులతో అకారణ వైరం పెట్టుకోకూడదు. చేతనైతే వారికి దైనందిక జీవితం సుఖంగా సాగడానికి సహాయపడాలి, లేదా వారి దారిన వారిని బ్రతకనివ్వాలి. సజ్జనుల మీద కాలు దువ్వితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పే కథ ఇది. వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు విజయుడు. ఇద్దరూ విష్ణు భక్తులే. ఒకరోజు సునక సనందనాథులు విష్ణు సందర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. వీరు మహామునులు, బ్రహ్మ మానస పుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తు వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది. వారికి ఎక్కడా ఎలాంటి అడ్డు అదుపు లేదు, ఉండదు. వారెప్పుడూ ఐదేళ్ల ప్రాయంలోనే ఉంటారు, బాలురిలా కనిపిస్తారు. వైకుంఠంలో ప్రవేశించిన సనక సనందనాథులు ఆరు ద్వారాలు దాటారు. ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయ విజయులు కాపలాగా ఉన్నారు.
లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేలీ మందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయ విజయుల అనుమతి తీసుకోవాల్సిందే. అయితే సనక సనందనాథులకు ఒకరి అనుమతితో పనిలేదు. బ్రహ్మస్వరూపులు వారు. ఏడవ ద్వారం దాటబోతుండగా జయ విజయులు వారిని అడ్డగించడమే కాక మతాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు. చిన్న పిల్లలు దిగంబురులై ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వైకుంఠం ఏడవ ద్వారం. ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి. మీరు తీసుకున్నారా? లేదు. లేనప్పుడు ఎలా లోపలికి వెళ్ళగలరు? వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపోండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. సనక సనందనాథులు వినిలబడిపోయారు. ఒకరినొకరు చూసుకొని జయ విజయుల్ని చూసి ఆగ్రహం చెంది ఇలా అన్నారు. జయ విజయులారా, మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారు? మేము సనక సనందనాథులం, విష్ణు భక్తులం. ఆ శ్రీహరిని సందర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరం లేదు. నిష్కాములమైన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు. ఇక్కడి పుణ్యలోకంలో ఉండటానికి మీరు అనర్హులు. మీ పాపానికి భూలోకమే సరైంది. వెళ్ళి భూలోకంలో పుట్టండి అని శపించారు. ఆ శాపానికి జయ విజయులు భయకంపితులై మునుల కాళ్ల మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు. మహామునులారా, మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం. మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా జీవించలేం. కరుణించండి. మీ శాపానికి తిరుగులేదు. ఆ సంగతి మాకు తెలుసు. అందుకే మా కోరిక మన్నించండి. మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ ఉన్నా మాకు భగవద్భక్తి, భగవన్నామస్మరణ ఉండేలా అనుగ్రహించండి. ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకొని బయటికి వచ్చాడు. శ్రీహరిని చూస్తూనే సనక సనందనాథులు చేతులెత్తి నమస్కరించి అనేక వేద మంత్రాలతో స్తుతించారు. శ్రీహరి సంతోషించి మునులను చూసి, తరువాత జయ విజయులను చూసి తాను అంతా గ్రహించినట్టుగా చూపులతోని వారికి తెలియచేశాడు. మునులతో ఇలా అన్నాడు, మహామునులారా, ఇది జయ విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు. వారు శిక్షార్హులే. సేవకులు చేసిన అపకారాలు అపచారాలు అన్ని ప్రభువులకే చెందుతాయి. ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే. అందుకే వేడుకుంటున్నాను, క్షమించండి. మీరు మునులు, దైవ సమానులు, అందున నా భక్తులు, నాకంటే అధికులు. మీ మాటలు పొల్లుపోవు. మీ శాపం ఫలించి తీరుతుంది. అంతా నీలీల అని శ్రీహరి చెప్పాడు. అప్పుడు మునీశ్వరులు అంతా నీలీల అని అన్నారు. శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకొని నమస్కరించి వాళ్ళక్కడి నుంచి నిష్క్రమించారు. విజయులు శ్రీహరి కాళ్లపై పడి, అజ్ఞానంతో మునులను అవమానించాం. నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం. తప్పే అని ఒప్పుకుంటున్నాం. కాని వారి శాపాన్ని మేము భరించలేం. నీకు దూరంగా జీవించలేం. కరుణించు మహాదేవ, కటాక్షించు అని వేడుకున్నారు. శ్రీహరి వారిని చూస్తూ, మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే. పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మలను శపించింది, జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరోజు నేను, లక్ష్మీదేవి ప్రణయకలహం కారణంగా విడిపోయాం. నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకొని ఉన్నాను. నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు. అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది. మునుల శాపం లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే, తప్పదు అన్నాడు. జయ విజయులు వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరి విధాలుగా వేడుకున్నారు. శ్రీహరి వారిని చూసి జాలి కలిగి ఇలా అన్నాడు, దిగులు పడకండి. భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి నాకు బద్ధశత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు. ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు. మూడు జన్మల అనంతరం మళ్లీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతో కాని శత్రుత్వంతో కాని నిరంతరం నన్నే స్మరించే వారికే నా సాయుధ్యం లభించకుండా ఉండదు. విరోధం కారణంగా మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు. అనుక్షణం నన్ను ద్వేషిస్తూ ఉంటారు. ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు. శీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం అని శ్రీహరి జయ విజయులని ఓదార్చాడు. అలా జయ విజయులు అటు సనక సనందాదుల శాపానికి, ఇటు శ్రీలక్ష్మీదేవి శాపానికి గురి అయ్యారు. పూర్వం దుర్వాస మహాముని స్వర్గానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దుర్వాస మహాముని రావడం ఇంద్రుడు గుర్తించలేదు. దానితో దుర్వాస మహామునికి కోపం వచ్చి, ఇంద్రుణ్ణి నీ పతనం ప్రాప్తించుగాక అని శపించినాడు.
నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాక్షసులు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడి ఐశ్వర్యం మొత్తం దూరమవుతుంది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తుల దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోగా సముద్రాన్ని మథించడమే తరుణోపాయమని వాళ్ళు చెప్తారు. ఆ తరువాత అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో కల్పవృక్షం కామధేనువుతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించి శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది. లక్ష్మీదేవి ఋషులు రాక్షసులు దేవతలను దాటి విష్ణుమూర్తిని మాత్రమే వరిస్తుంది. ఎందుకనగా ముందుగా ఋషులను చూస్తుంది. కానీ ఋషులను చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆగ్రహం ఎక్కువ, గర్వం ఎక్కువ, మానవుల కన్నా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దైవం వద్దకు ఎలా అయినా చేరుకోగలమని వాళ్ళు భావిస్తూ ఉంటారని లక్ష్మీదేవి తలచి ఋషులని వీడి రాక్షసుల దగ్గరకు వెళ్తుంది. రాక్షసులను చూసి వీళ్ళెప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంటారు, కోపంగా ఉంటారు అని భావించి రాక్షసులను వదిలి దేవతల దగ్గరకు వెళ్తుంది. దేవతలను చూసి వీళ్ళకి కష్టపడే తత్వం ఉన్నవారు కాదు, వారి శక్తులు వారికై వారు సంపాదించుకున్నవి కాదని ఆమె నమ్మి తరువాత ఉలుకు పలుకు లేకుండా శేషతల్పంపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తుంది. అందరూ ఆమెను తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తే ఆయన మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా పడుకొని ఉండడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా అప్పుడు లక్ష్మీదేవి చేసుకుంటే నేను విష్ణుమూర్తినే వివాహం చేసుకుంటానని నిర్ణయించుకొని ఆయనకి ఆమెను వివాహం చేసుకోమని పాదాభివందనం చేసి ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి అంగీకరించి లక్ష్మీదేవిని వివాహం ఆడతారు. మరొక కథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తెగా జన్మించినట్లు ఒక కథ ఉన్నది. భృగు మహర్షి భార్య పుత్రిక సంతానం కోసం జగన్మాతకు తపస్సు చేసింది. ఆమెకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి కుమార్తెగా జన్మించింది. భృగు మహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు. ఇంకొక కథ ప్రకారం లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి శివుని యొక్క మూడో కన్ను నుండి ఉద్భవించారు అని కూడా చెబుతూ ఉంటారు. త్రిమూర్తులకు జన్మనిచ్చిన తల్లి ఆదిపరాశక్తి. ఆమెకి మూడో నేత్రం ఉంటుంది. ఆమె త్రిమూర్తులకు జన్మనిచ్చిన తర్వాత ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని ఆమెను వివాహం చేసుకోమని అడుగుతుంది. కానీ వాళ్ళు ముగ్గురు కూడా నిరాకరించగా ఆమె వాళ్ళకి నచ్చ చెప్తుంది. తరువాత శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ ఒక షరత్తు విధిస్తాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ఉన్న మూడో కన్నును శివునికి ఇవ్వవలసిందిగా ఒక షరత్తును విధిస్తాడు. ఆ షరత్తుకి ఆదిపరాశక్తి అంగీకరించి వివాహం చేసుకుంటారు. వివాహం అయిన తర్వాత ఆదిపరాశక్తి శివునికి మూడో నేత్రాన్ని ఇచ్చేస్తుంది. శివుడు ఆ మూడో కన్నుతో ఆదిపరాశక్తిని భస్మం చేసి ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మీదేవిని పార్వతీదేవిని సరస్వతీదేవిని సృష్టిస్తాడు. వీరిలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని, పార్వతీదేవి శివుణ్ణి, సరస్వతీదేవి బ్రహ్మదేవుణ్ణి వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా మనం లక్ష్మీదేవి పక్కన వినాయకుణ్ణి పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. దీనికి సంబంధించిన కథ కూడా ఉన్నదండి. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని అంటారు. ఎక్కడా కూడా లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. దీని కారణంగానే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. లక్ష్మీదేవి ధనానికి అధిదేవత. వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవికి ఒకసారి ఆమె ధనానికి అధిదేవతని, అందరూ తననే పూజిస్తారని గర్వంతో విష్ణుమూర్తితో అంటుంది. ఇప్పుడు విష్ణుమూర్తి ఆమె మాటలను గమనించి ఎంత డబ్బుకి అధిష్టాన దేవత అయినా సరే పిల్లలు లేకపోతే స్త్రీల జీవితం సంపూర్ణం కాదు అని చెప్పేసి అంటాడు. లక్ష్మీదేవి బాధపడి పార్వతీదేవి దగ్గరకు వెళ్తుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు కనుక ఒక కుమారుణ్ణి ఆమెకు దత్తత కాని ఇస్తే జాగ్రత్తగా చూసుకుంటాను, అదేవిధంగా అమ్మతనంలోని మాధుర్యాన్ని కూడా నేను అనుభవిస్తాను అని చెప్పేసి కోరుకుంటుంది. కానీ దానికి పార్వతీదేవి అంగీకరించదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కాబట్టి తన పుత్రులని ఎవరో ఒకరిని ఆమెకు దత్తతగా ఇస్తే వాళ్ళని సరిగ్గా చూసుకోదేమో అని భయం వేసి వాళ్ళ పుత్రులని లక్ష్మీదేవికి ఇవ్వడానికి ఒప్పుకోదు. కానీ లక్ష్మీదేవి ఖచ్చితంగా నేను నీ పుత్రులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. అప్పుడు పార్వతీదేవి తనకి ఇద్దరు కుమారులు ఉంటారు కదా, కుమారస్వామి గణేశుడు, ఆ ఇద్దరు పుత్రుల్లో గణపతిని లక్ష్మీదేవికి దత్తతగా ఇస్తుంది. దీని కారణంగా ఎవరైతే
లక్ష్మీదేవి ఫోటో పక్కన వినాయకుడిని పెట్టుకొని ముందుగా వినాయకునికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తారు. వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయకునికి పూజ చేయకుండా ముందుగా లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ పూజ అసంపూర్ణం అవుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆచరించాల్సిన ఉపాసనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం లక్ష్మీదేవి దగ్గరే ఉండాలి. అమ్మ ఎందే మనస్సు ఉంచి అమ్మని ఆరాధించాలి. ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి శరీర సౌఖ్యాలు సుఖాలు భోగాలు కోరకుండా లక్ష్మీదేవిని ఆరాధించాలి. అన్నీ అమ్మవారే చూసుకుంటుందని లక్ష్మీదేవిని ఆరాధించాలి. సూత మహర్షి సౌనకాది మునులను చూసి ఇట్లా అన్నాడు, మహర్షులారా, ఇంకొక ఉత్తమమైన వ్రతం చెప్తాను, వినండి. ఆశయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీ దేవులను పూజించాలి. లేకపోతే మూలా నక్షత్రము నాడైనా పూజ చేయాలి. అలా చేయలేని వారు కనీసం నవమి రోజైనా పూజించాలి. ఈ వ్రతం ఆచరించిన వారు ఇహలోకమున ఐశ్వర్యము పరలోకమున దుర్గాలోకము చేరెదురు. అది విన్న సౌనకాది మహామునులు సూత మహర్షిని చూసి ఇలా అడిగారు, ఓ మహాత్మా, మొదట ఆ వ్రతమును ఎవరు చేసి సుఖ సంతోషాలను పొందారో ఆ కథను మాకు వివరించండి అని అడుగగా సూత మహర్షి, ఓ మునులారా, కృతయుగం నందు మహాధార్మికుడు ఉండేవాడు. అతడు ప్రజాపాలన సమర్థంగా కాను సమాయుక్తంగాను చేస్తూ ఉండెను. అతని పేరు సుకేతుడు. అతనికి సౌందర్య గాంభీర్య యవ్వన సంపన్నురాలకు సువేది అను భార్య కలదు. అలాంటి వనితామణి తోడుతో ధర్మం తప్పక ప్రజాపాలన చేస్తూ క్షామం శత్రువుల వలన భయము లేకుండా జీవిస్తూ ఉండెను. ఈ విధంగా ఉండగా ఒకరోజు ఆ నరేంద్రునకు అతని శత్రువులకు విరోధం సంభవించినందున యుద్ధ సన్నద్ధుడై శత్రువులుండు స్థలానికి పోయి యుద్ధం చేశను. సుకేతుడు యుద్ధంలో ఓడిపోయి పారిపోచు ఉండెను. సుకేతుణ్ణి అతని భార్య చూసి, నా పతి యుద్ధంలో ఓడిపోయినారు, కావున ఇక్కడ ఉండటం శ్రేష్టం కాదు అని సువేది కూడా భర్తను అనుసరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒక అరణ్య ప్రాంతమును ప్రవేశించి క్షుద్బాధా పీడితులు అగుచూ నివసిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకు సుకేతునికి వ్యాధి వచ్చి నడవడానికి కూడా శక్తి లేక ఉండెను. అప్పుడు సుకేతుని భార్య దుఃఖాక్రాంతురాలై భర్తను తన తొడ మీద ఉంచుకుని శోకించుచూ ఆ అరణ్యమున సంచరించుచూ ఉన్నారు. ఒకరోజు ఆంగీరస మహర్షి ఆ రాజదంపతులను చూసి వారి వద్దకు వచ్చి ఇట్లా అడిగెను, ఓ రాజదంపతులారా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అరణ్యంలో ఒంటరిగా ఆకలితో బాధపడుతూ ఏల సంచరిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు సుకేతుని భార్య సువేది కన్నీరు కారుస్తూ హోరుమని విలపిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ ముని, బాధపడకమ్మా, ఏమి జరిగిందో చెప్పు, నీకు ఉపాయం చెప్తాను అని అడుగగా, ఓ మునివర్య, ఈయన నా భర్త సుకేతుడు. యుద్ధంలో ఓడిపోవడం వలన మేము అరణ్యమునకు వచ్చితిమి. ఈయన రోగగ్రస్తుడై నడవడానికి కూడా శక్తి లేక ఎన్నో బాధలతో ఇలా ఉన్నాము. మాకు తిరిగి రాజ్యము పుత్ర సంతానము కలుగుటకు ఉపాయం చెప్పండి అని ప్రార్థించగా అప్పుడు మహర్షి వారిని స్నానం చేసి రమ్మని చెప్పగా వారు నదిలో స్నానం చేసి వచ్చారు. ఆ తరువాత వారి చేత దుర్గాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవులకు షోడసోపచారముల పూజ చేయించెను. ఇలా సువేది పాడ్యమి మొదలుకొని 9 దినములు పూజ చేసి 10వ దినమున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పాయసాన్నం చేసి అమ్మవార్లకి పూజ చేసి నైవేద్యం సమర్పించి దశదానాది వివిధ దానములు చేసి ఆ వ్రతమును నిర్విఘ్నంగా సమాప్తం చేసి ఆంగీరస మహర్షి ఆశ్రమమునకు సువేదీ సుకేతులు వెళ్లారు. అక్కడ కొన్ని దినములు సుఖముగా నివసిస్తూ ఉండగా దుర్గా సరస్వతీ లక్ష్మీదేవుల వ్రతము ఆచరించిన మహత్యము వలన సువేది గర్భంబు ధరించి 10వ మాసమున ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ బాలుని యొక్క జాతకాన్ని ఆంగీరస మహర్షి చూసి జాతకర్మాది సంస్కారములను చేసి సూర్య ప్రతాపుడు అనే పేరు పెట్టాడు. 5 విద్యాభ్యాసం చేశను. ఆ బాలుడు సకల శాస్త్ర విద్యలు నేర్చుకుని యవ్వనం వచ్చిన వెంటనే మహర్షి దగ్గర ఆజ్ఞ తీసుకుని శత్రువులపైకి యుద్ధానికి పోయి యుద్ధంలో శత్రువులను ఓడించినాడు. తన రాజ్యమును పొంది తల్లిదండ్రులను రాజ్యానికి తీసుకుని వచ్చి సుఖంగా రాజ్య పరిపాలన చేశను.
సువేది సుకేతుడు ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతీ లక్ష్మీదేవులను పూజించుచు ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపదలతో సుఖంగా ఉండి అనంతరం ఆ దంపతులు స్వర్గలోకం పొందెను. కావున ఈ వ్రతము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించతగిన వ్రతము. మరియు ఈ కథను విన్నవారు పఠించువారు సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖమును అనుభవించి పిదప పరమపదంబు పొందుదురు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించెను. ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేశాక మీ ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో పూజ చేయాలి. ఆ తర్వాత వేప చెట్టు దగ్గరకు వెళ్లి ఉప్పు దీపాన్ని వేప చెట్టు ముందు మనం పెట్టాలి. అలానే వేప చెట్టుని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించి పసుపు కుంకుమతో పూజించాలి. ఆ తర్వాత అమ్మవారికి మనం సమర్పించినట్టు ఒక జాకెట్ ముక్క, రెండు అరటిపళ్ళు, వక్క ఇవన్నీ కూడా తాంబూలంగా సమర్పించాలి. ఆ తరువాత మీ మనసులోని కోరికను ఆ వేప చెట్టుకి చెప్పి మీ కోరిక నెరవేరాలని ఒక ఎర్రటి దారాన్ని వేప చెట్టు చుట్టూ 3 సార్లుగా చుట్టాలి. ఆ తర్వాత వేప చెట్టుకి 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఓ మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం కలిపి ఆ నీటిని వేప చెట్టుకి పోయాలి. ఇలా ఎవరైతే రేపు మంగళవారం రోజు చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.